100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. నమస్తే, డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. వారు డాక్టర్ స్టాక్లో మనతో ఉన్నారు స్వప్న నర్సింగ్ హోమ్కి చెందిన గైనకాలజిస్ట్, అలాగే స్వప్న హెల్త్ కేర్ సెంటర్ నుంచి కూడా వచ్చారు ఈవిడ ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే ఆబ్స్టెట్రిషియన్. డాక్టర్ స్వప్న గారికి మరి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ స్త్రీలందరూ కూడాను డాక్టర్ లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కనుక టీవీలో కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు, సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే స్వప్న గారు. నమస్తే. ముఖ్యంగా అసలు స్త్రీలలో అత్యధికంగా సమస్యలని గైనకాలజిస్ట్ సమస్యలని ఎందుకు వస్తుంటాయి? ముఖ్యంగా ఇప్పుడు సీజన్ మారుతూ కూడా ఉంది, సో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి సీజన్ బట్టి? సీజన్ని బట్టి మనకి ఎండాకాలంలో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ తోటి జలుబులు, వాటికి యాంటీబయాటిక్స్ వాడినప్పుడు కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అదే మనకి బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు అబ్నార్మల్ బ్లీడింగ్, లేకపోతే పీరియడ్స్ లేట్ అయిపోవడము, చాలా హెవీ బ్లీడింగ్ అవ్వడము ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. సమ్మర్లో ఎక్కువ డెలివరీలు అవుతాయి, సో సీజనల్గా అవి చేంజెస్ మనం చూసేది. ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలో నవే డేస్ చాలా ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లం ఇలా చాలా కామన్గా ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సో ఎందుకంటారు, వీటిలో ప్రధానంగా యూరిన్ ఇన్ఫెక్షన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఎక్కువగా వస్తుంది. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అసలు ఎందుకు వస్తుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలం అమ్మాయిలు? మనం ఫస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే వీళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ కాలేజ్లో నేను గమనిస్తుంది ఏంటంటే, కాలేజ్లో వీళ్ళకున్న టాయిలెట్స్ నచ్చట్లేదు, అవి క్లీన్గా ఉండట్లేదు, చాలా డర్టీగా ఉంటున్నాయని అంటున్నారు. అలా డర్టీగా ఉండేసరికి వీళ్ళు రోజంతా బాత్రూమ్కి వెళ్లకుండా, యూరిన్ పాస్ చేయకుండా అలాగే బిగబట్టుకుని కూర్చొని, దాంతో యూరిన్ చాలాసేపు మనకి మూత్ర సంచిలో ఉండిపోవడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు స్టేసిస్ అంటే యూరిన్ ఎక్కువసేపు పాస్ చేయకుండా ఉన్నప్పుడు అందులో మనకి బ్యాక్టీరియా అవి బాగా గ్రో అయ్యి ఆ మూత్ర సంచిలో అంటే యూరినరీ బ్లాడర్లోనే కాకుండా ఇంకా పైకి కూడా పాకే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఈ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలలో మనం ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే, యూరిన్కి పాస్ చేయాల్సి వస్తుందేమో, టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుందేమో అని చెప్పి వీళ్ళు అసలు నీళ్లు కూడా చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. ఈ యూరినరీ సిస్టమ్ సరిగ్గా ఫ్లష్ కాక, సరిగ్గా వీళ్ళు టైంకి విసర్జించకుండా అలా పెట్టుకొని దీనివల్ల ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. పీసీఓడి అంటారా, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిల్లో పీసీఓడి. మనము ఈ పిల్లలందరి మీద కూడా చాలా ప్రెషర్ పెడుతున్నాము, నీకు ఇంత ర్యాంక్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలి, నీకు ఎంసెట్లో నీట్లో సీట్ రావాలి, ఐఐటీలో సీట్ రావాలి. ఇలాగ మనం పెట్టేసరికి వీళ్ళకి పిల్లతనం లేకుండా, ఆటలాడే అవకాశం లేకుండా ఎంతసేపు కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్లో ఒకళ్ళతోటి ఒకళ్ళు కంపేర్ చేసుకోవడము, మనం సెక్షన్ ఏలో ఉండాలి, మనకి ఎప్పుడు టాప్ మార్క్సే రావాలి, సెక్షన్ బిలోకి వెళ్ళకూడదు, సెక్షన్ సిలోకి వెళ్ళకూడదు అని ఇలాంటిది ఒకళ్ళకొకళ్ళు అంటే, అవును నిజమేనండి, లైఫ్లో అంతా కాంపిటీషనే. కానీ వీళ్ళకి ఈ మెచ్యూర్ అయిన తర్వాత కాంపిటీషను బ్రెయిన్కి, మన పర్సనాలిటీకి కొన్ని టూల్స్ వస్తాయి, ఈ స్ట్రెస్ మనం హ్యాండిల్ చేయగలిగే టూల్స్. ఈ చిన్నపిల్లలకి ఇంకా లేత హృదయాలు, లేత మనసులు, బ్రెయిన్ మెచ్యూరిటీ రాదు వాళ్ళకి. వీళ్ళ మీద ఇంత ప్రెషర్ పెట్టేసరికి ఈ ప్రెషర్ వల్ల వాళ్ళు పద్దాకా కూర్చొని చదవడం, ఇంటికి వస్తే అయితే నిద్రపోతారు, లేకపోతే టీవీ చూస్తారు, లేకపోతే ఫోన్లలో ఉంటారు. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా లేకుండా అయిపోయింది. దీని మూలాన వీళ్ళకి పీసీఓడీలు అనేవి ఎక్కువ అవుతున్నాయి. ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అన్హెల్దీ లైఫ్ స్టైల్. మనకి ఫోన్లో బోల్డ్ అండ్ యాప్స్ ఉన్నాయి, నేను పేర్లు చెప్పను అనుకోండి, చాలా పాపులర్ యాప్స్. మనం దాని మీద కొడితే బయటకు వెళ్లాల్సిన కష్టం లేకుండా ఇంటికి తెచ్చేస్తాడు ఫుడ్. దీంతో జంక్ ఫుడ్ తినడం కూడా చాలా ఎక్కువైపోయి
యాక్టివిటీ లేక పీసీఓడి అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు. రైట్ డాక్టర్ గారు, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో. హలో, నమస్తే మేడం, నేను తెనాలి నుంచి మేడం. మీ పేరు? మాకు నాకు పెళ్లి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. 3 సంవత్సరాలు అయినాక కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఓకే. తర్వాత హార్ట్ బీట్ పడలేదని తీసేశారు మేడం. సరేమ్మా. ఇంకా పోయినాక 7 మంత్స్ అయింది మేడం, ఇంకా రాలేదు మేడం ప్రెగ్నెన్సీ. మరి అన్ని హార్మోన్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయించుకున్నావామ్మా? చేయించుకున్నాను మేడం, బాగానే ఉన్నాయి మొత్తం అన్నారు మేడం. మరి అయితే నీకు 10 నెలల నుంచి రాలేదు అంటే కనుక హార్మోన్స్ అన్నీ చెక్ చేయాలి. మీ హస్బెండ్ది సెమెన్ టెస్ట్ బాగుందో లేదో చూడాలి. నీకు కరెక్ట్గా టైంకి అండం విడుదలవుతుందా లేదా చూడాలి. గర్భసంచి షేప్ కానీ లోపల పొర మందం పెరగడం కానీ సరిగ్గా ఉందా లేదో చూసుకోవాలి. అదే ట్యూబ్స్ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇవన్నీ టెస్ట్ల ద్వారా కూడా చేయొచ్చు మనం. ఓకే మేడం. అసలు జనరల్గా స్త్రీలు వయసు ఎదిగే కొద్దీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉందంటారు, అంటే వయసు పెరిగే కొద్దీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రతి ఏజ్లో ఉన్న స్త్రీకి రికమెండెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవడానికి. ఏజ్ పెరిగే కొద్దీ హార్మోన్స్లో తేడాలు, మనకి క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్, కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవి ఈ జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ప్రొలాప్స్ అనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, బోన్స్ గట్టిగా ఉండేటట్టు బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ బోన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్స్ తోటి మనం వెయిట్స్ లిఫ్ట్ చేసే కొద్దీ మనకి బోన్స్లో ఎక్కువ కాల్షియం డిపాజిట్ అయ్యి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చేయడం మొదలుపెట్టాలి. ఆహారం కూడా మనం 20లో తినగలిగింది 30లో తినలేము, 30లో తినగలిగింది 40లో తినలేము, 40లో తినగలిగింది ఒకసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత తినలేము. సో మన వయసుకి తగ్గట్టు ఆహారం కూడా హెల్దీగా అమౌంట్ క్వాంటిటీ తగ్గిస్తూ అందులో ఫ్యాట్స్, ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అదే కాకుండా ఈ క్యాన్సర్లు వచ్చే వాటికి కొన్ని క్యాన్సర్లకి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్తో పాటు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువ మనకి హెచ్పివి వైరస్తో ఉంటాయి. సో ఈ వైరస్ ఉందా లేదా అని వైరస్ టెస్టింగ్ కూడా ఉంది, ప్యాప్స్మియర్ కూడా ఉంది. అదే కాకుండా బ్రెస్ట్కి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఉంది, ఓవరీకి స్క్రీనింగ్ రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోవడం ఒకటి ఉంది. వయసు పెరిగే కొద్దీ బ్లడ్ షుగర్లు అవి ఎలాగున్నాయి అని చూపించుకోవడానికి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కానీ హెచ్బిఏవన్సీ కానీ చేయించుకుంటూ ఉండొచ్చు. అదే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా రెగ్యులర్గా చేయించుకోవచ్చు మనం. సో మ్యామోగ్రాము, ప్యాప్స్మియరు, ఒక అల్ట్రాసౌండు, కొన్ని రొటీన్ ప్రిస్క్రైబ్ బ్లడ్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ పద్ధతిలో చేయించుకుంటూ ఉంటే మనకి క్యూరేటివ్ హెల్త్ అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం ఇంటర్వీన్ కాకుండా కూడా ప్రివెంటివ్ హెల్త్ అవి రాకుండా మనం ముందు నుంచి జాగ్రత్త పడవచ్చు. డాక్టర్, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? తెనాలి నుంచి అండి. చెప్పండి. మాట్లాడండి, స్వప్న గారు ఉన్నారు, మాట్లాడండి, సందేహం ఏంటో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, నా వయసు 48. ఓకే. 5 సంవత్సరాల క్రితం నుంచి బీపీ షుగర్ 2 ఉన్నాయి మేడం. నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా 4 రోజులు 5 రోజులు విపరీతంగా బ్లీడింగ్ అవడం, ఫస్ట్ నుంచి కంటిన్యూగా అలానే ఉంటుంది. సరే అమ్మా. అయితే ఇప్పుడు పీరియడ్స్ ఎండిపోలేదు మేడం, వస్తూనే ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం షుగర్ టెస్ట్ చేయించుకుని బాడీ మొత్తం చెకప్ చేయించుకున్నప్పుడు కడుపులో చిన్న గడ్డు ఉందమ్మా అన్నారు. వేరే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే పీరియడ్స్ ఎండిపోతే అది కూడా పోవచ్చు అమ్మా, ఇంక ఇప్పుడు ఈ వయసులో నీకు తీసేయాల్సిన అవసరం ఏముందన్నారు. నాకైతే నొప్పి బాధ ఏమీ లేదు, కానీ పీరియడ్ వచ్చినప్పుడల్లా అలానే బ్లీడింగ్ అవుతూనే ఉంది. 4 రోజులు 5 రోజులు ఫుల్గా అవుతుంది. కానీ ఇంతకు ముందు పీరియడ్ వచ్చినా కూడా ఏం అనిపించేది కాదు, మామూలు ఎనర్జీగా నా పని నేను చేసుకుంటా హడావుడిగా మాధ్యం. ఇప్పుడు పీరియడ్ వచ్చి అయిపోయిందంటే ఒళ్ళంతా నీరసంగా, ఒక్కొక్కసారి ముఖం వాసినట్టు, కాళ్ళు వాసినట్టు, ఉబ్బుగా ఉన్నట్లుగా,
నీరసం అనిపిస్తుంది మేడం. ఇంతకు ముందు యాక్టినెస్ లేదు ఒకటి, ఇంకోటి ఏంటంటే అట్లా ఏ పని చేయాలనిపించకుండా నీరసంగా. మరి ఇంకా ఎప్పుడుకి ఎండిపోతాయి? 48 ఇప్పుడు, 52-54 దాకా కూడా రావచ్చమ్మా నీకు పీరియడ్స్. 52-54 దాకా కూడా పీరియడ్స్ రావచ్చమ్మా. సో కానీ దీన్ని పెరిమెనోపాజల్ ఏజ్ అంటారు. అంటే మనకి పీరియడ్స్ వస్తున్నా ఉండాల్సిన శాతంలో హార్మోన్స్ ఉండకుండా కొంచెం తక్కువ లెవెల్స్లో ఉంటాయి మనకి. వీటి వల్ల మనకి నీరసం అనిపించడము ఇదంతా కూడా చాలా కామన్నే. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత అని చెప్పలేదు. సైజును బట్టి దానివల్ల మీకు హెవీ బ్లీడింగ్ దీనివల్ల కాదు, ముందు నుంచి అలాగే అంటున్నారు కాబట్టి అదే అందుకే అమ్మా ఫైబ్రాయిడ్ సైజ్ ఎప్పటి నుంచి ఇలానే ఉంది కదా అన్నారు. పీరియడ్స్ ఎండిపోతే అది దాని అదే పోవచ్చేమో చూద్దామనే ఉద్దేశంతో ఆమె సలహా చెప్పింది మేడం. ఆ సలహా కరెక్టేనమ్మా. ఫైబ్రాయిడ్ చాలా పెద్దది కాకుండా దానివల్ల ఇంక నీకేమీ ఇబ్బంది లేకపోతే పీరియడ్స్ ఆగిపోయింది. నొప్పి రావడం కానీ అట్లాంటిది ఏమి లేదు. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా నొప్పి ఏదేమి ఉండదు, కడుపులో నొప్పి కానీ. సో ఆ ఫైబ్రాయిడ్ గురించి ఒకసారి స్కాన్ చేయించుకొని ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉందో చూసుకో తల్లి. ఈ ఒక్కొక్కసారి మీరు చెప్పే లక్షణాలన్నీ కూడా బీపీ షుగర్ కంట్రోల్లో లేనప్పుడు కూడా ఇలాగే అనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇవే వీటితో పాటు వైటమిన్ టెస్ట్లు కూడా ఒకసారి చేయించుకోండి అమ్మా. వైటమిన్ టెస్ట్లు, వైటమిన్ డి, B12 ఇవన్నీ చాలా తక్కువ ఉంటున్నాయి ఈ మధ్య. వీటి వల్ల కూడా నీరసం అది అనిపిస్తుంది. ఈ వయసులో థైరాయిడ్ తేడాలు కూడా చాలా వస్తాయి. థైరాయిడ్ కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి ఒకసారి. మీరు బరువు ఎంత ఉన్నారు? హలో, హైట్ 5'2". బరువు ఎంతమ్మా? 64. సో రోజు వాకింగ్ అది చేయడము, కాసేపు యోగాసనాలు చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్లు అన్నీ బాగున్నాయా లేదా చూసుకోండి. ఇవన్నీ నార్మల్ ఉందన్నారు మేడం. మొన్న నెల క్రితమే షుగర్ టెస్ట్ చేస్తే ఎప్పుడు వాడే మెడిసిన్ వాడమ్మా, క్వాలిటీ పెంచాల్సిన అవసరం లేదు, ఓకే కంట్రోల్లోనే ఉందని అన్నారు. వెరీ గుడ్. అయితే మీరు రెగ్యులర్గా జనరల్ హెల్త్కి రోజు వాకింగ్ చేయడము, యోగాసనాలు చేయడము, ప్రాణాయామం చేయడము ఇవి చేయించండి. ఒకసారి ఫైబ్రాయిడ్ సైజ్ 5 క్రిందట చేయించుకున్నానన్నారు, అవి ఎంతో చూసుకోండి. హెవీ బ్లీడింగ్ అవుతుందన్నారు, హిమోగ్లోబిన్ సరిపడా ఉందా లేకపోతే రక్తహీనత అంటే ఎనీమియా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మరి అది సరిగ్గా ఉంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు, హుషారుగా ఉంటారు. రక్తహీనత వల్ల చాలా అలసిపోయినట్టు అనిపించడం చాలా కామన్. అదే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి రక్తం పెరగడానికి మాత్రలు, తర్వాత పీరియడ్స్ హెవీగా కాకుండా హార్మోన్స్ వాడకుండా ఉండే మందులు వాడి ట్రై చేయండి. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ CVR Health. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.